సార్ చెప్పనా? ఇప్పుడు దానికి ఇంటి జాగాకు అది పెట్టిన దానికి ఇంటి జాగా పెట్టినావు చూడు, అది గంగాధర్కి ఏమి వద్దులే, గంగరాజుకు నువ్వే తీసుకో 2500 ఇస్తా. చూడియా మళ్ళా ఏంది ఇది, మామూలుగా తినేది గంగరాజు ఏంది తినేది? ఈ మామూలుగా ఇప్పుడు నేను పెట్టించిన చూడు, ఇంట్లో ఏం లేని వాళ్ళే 4000 ఇస్తాడారు వాళ్ళకి, ఎవరికి ఇక్కడ నాకు ఒకనికే 2500 ఏంటి అట్లా చెప్పు. అట్లా కాదు, ఇంకెంత 5000 అంటే కష్టం కదా అన్న వారు. నువ్వారా ఏం చెప్తావు, అమ్మాయి చెప్పాలి కదా నేను చేసింది. ఎవరుండవు నువ్వు? నేను ఇక్కడ ఇంటికాడ ఉండా, అమ్మ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నా అని వస్తాడా. ఆ 200 ఇప్పించుకోండి, అది మళ్ళీ మాట్లాడదాము. అది 3500 మాట్లాడద్దు, వానికి చెప్పింది అది నేను ఇచ్చుకుంటా. అది ఆధార్ కార్డు ఆన్లైన్ లో పెట్టింది దానికి 200 మళ్ళీ వచ్చి మీ బా ఇది ఇప్పుడు ఆన్లైన్ చేసిన చూడు ఆఫీస్ లో, దానికి అప్లై అయ్యింది 20-20. అప్పుడు నీ రేషన్ కార్డుకి యాడింగ్ లో పెట్టించిన చూడు మీ భార్య అని, అప్పుడు మళ్ళీ ఇద్దులే అని చెప్పింది గుర్తుందా? అది అది 200 ఇచ్చే ఇప్పుడు. ఇది 200 ఇచ్చేస్తా జాగాదే, అంత ఇలా నన్ను వారు తగ్గించుకోను వారు. అదే మళ్ళీ ఎట్లా మళ్ళీ మాట్లాడదాంలే, మన్నాడు వస్తాం అయితే మళ్ళా మళ్ళా వద్దుకి. ఇప్పుడు 2500 ఇచ్చేస్తా తీసుకోపా, మళ్ళీ ఏలేను నేను. ఇప్పుడే ఇచ్చేస్తావా? ఇప్పుడు 2 కోట్లు ఇస్తా సార్ శాలరీ ఇస్తా అన్నాడు. ఇచ్చి సార్ 2 గంటలకు నా తమ్ముని చేతికి ఇచ్చేయ్యి. 3000 ఇవ్వలేను, మాట్లాడద్దు 3000 ఇచ్చేయి నా తమ్ముని చేతికి. వా గంగరాజుకి ఎందుకు ఇచ్చేది, నువ్వు తీసుకో, నువ్వు తినియా. వా నేను ఎట్లా చేసుకుంటాను, ఇస్మాయిల్ చేతికి 3000 ఇచ్చి సరేలే.